హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియ సఖీ. ఎలా ఉన్నారు అంతా? పిల్లలు అసలే అన్నం తినడం లేదా? ఆకలి పెరగడానికి మందులు వాడుతున్నారా? అయితే అవన్నీ మానేయండి, నేను మీకు ఈరోజు ఒక పచ్చడి చేయడం చూపిస్తాను. దాంతో కనుక ఒక 2-3 రోజులు అన్నం తినిపిస్తే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఆకలి బాగా పెరుగుతుంది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అదేదో పచ్చడి కాదండి, చెన్నంగాకి పచ్చడా. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరు తినడం లేదు, చిన్నంగాకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం పచ్చడి చేయడం ఎలాగో చూద్దాము. ముందంతా ఆకును తెంపి నీట్ గా 2-3 సార్లు కడిగి కొంచెం తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కాస్త వేడయ్యాక ఇందులో 9-10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కు తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 7-8 ఎండుమిరపకాయలు వేశాను, ఇవి కారం బాగానే ఉంటాయి. వీటిని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు వేగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కాస్త త్వరగా వేగుతాయండి, అందుకే ఇవి సగం వేగాక ధనియాలు వేసుకోవాలి. మీకు ఇలా వేయడం వేయించుకోవడం అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మీరు అన్నీ విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం చల్లగా అవ్వడానికి. ప్లేట్లోకి తీసాక మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి ఇంకాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న చిన్నంగాకు ఉంది కదా, ఆ ఆకును వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ పెడితే ఆకంతా మాడిపోతుంది, పచ్చడంతా మాడివాసన వస్తుంది, పెద్దగా టేస్టీగా ఉండదు. లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకులో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది, నాకు 7-8 నిమిషాలు పట్టిందండి ఈ ఆకు వేగడానికి. టైం పట్టినా మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 2 నిమిషాల వరకు కాస్త అలా కలుపుదాం, లేదంటే మాడిపోతుంది, వేడిగా ఉంది కదా ప్యాన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాను, అదే గల్లుప్పు అంటారుగా, అది పచ్చళ్ళలోకి బాగుంటుందండి. లేకపోతే మామూలు ఉప్పు అయినా వేసి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పౌడర్లా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆకు వేసుకుందాం. ఆకు వేశాక నేను ముందుగానే కొంచెం చింతపండులో వేడి నీళ్లు వేసి నానబెట్టానండి. ఆ చింతపండులు నీళ్లతో పాటుగా వేసుకోవాలి, కానీ చింతపండు మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళలో నానబెట్టాలి, లేదంటే పచ్చడి నిల్వ ఉండదు. అవి వేసి అన్ని గ్రైండ్ చేసుకుంటే చూడండి పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకు గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసి కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీయే కాదండి, చాలా హెల్దీ కూడా. ఇంకా ఏ ఆకలి టానిక్స్ వాడడం అవసరం లేదండి, అంత బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు 2 డేస్లో మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. అంటే ఇది పెట్టాక పిల్లల్లో ఆకలి పెరగడం 2 రోజుల్లో తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.